హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, కేంద్ర ప్రభుత్వం. సో నిజంగా కూడా ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది చైనాను దెబ్బ కొట్టడానికి, ఇండియాను ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అప్లిఫ్ట్ చేయడానికి అద్భుతంగా పనిచేసే స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సెల్ ఫోన్ కంపెనీలు మాత్రమే ఉండేవి. అయితే ఈ సెల్ ఫోన్ కంపెనీలు కూడా చైనా నుంచి భారత్కి రావడంలో చాలా సక్సెస్ సాధించాయి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా. మరోవైపు ఇంకో 10 రంగాలు కూడా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లోకి చేరిపోయాయి. అందులో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటి. సో ఆటోమొబైల్ సెక్టార్ కూడా ఇందులో చేరిపోయింది. సౌత్ కొరియా, జపాన్, చైనా కాకుండా ఇప్పుడు భారత్ కూడా గొప్పగా తయారవుతుంది. మరోవైపు భారత్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ భాగంగా సొంతంగా ఆటోమొబైల్స్ని తయారు చేస్తుంది. అయితే ఈ పిఎల్ఐ ఆటోమొబైల్ రంగానికి కూడా విస్తరించడం వల్ల అద్భుతమైన ప్రగతి ఆటోమొబైల్ రంగంలో ఉండడంతో పాటు చైనాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సుజుకి, హ్యుండై ఇలాంటి కంపెనీలు భారత్ను ఇప్పుడు హబ్గా చేసుకోవాలి అని భావిస్తున్నాయి, ఎందుకంటే పిఎల్ఐ స్కీమ్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరోవైపు జపాన్ కూడా షిఫ్టింగ్కి తయారవుతోంది ఇండియాకి. సో చాలా మోడల్స్ ఇక్కడే తయారవుతాయి. ముఖ్యంగా జపాన్కి సంబంధించిన స్విఫ్ట్ కూడా ఇక్కడే తయారవ్వడానికి పూర్తి సన్నద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా ఇక్కడే మకాం వేసే అవసరాలు జపాన్కి ఉన్నాయి అని తెలుస్తోంది. ఇక స్విఫ్ట్, హ్యుండైలు ఇక్కడే తయారవుతాయి, వాటి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. సో ఇది చైనాకు గట్టి దెబ్బ అనే చెప్పాలి, ఎందుకంటే చైనా నిజానికి ఒక పెద్ద స్పేర్ పార్ట్ హబ్గా ఉండేది, మరోవైపు ప్రొడక్షన్లో కూడా బాగా పేరుంది. బట్ ఇప్పుడు ఆ పేరంతా కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోతుంది. సో మొదట్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి తీవ్ర చర్చలు జరిగాయి, ఇది ఎంతవరకు పనికొస్తుందని. బట్ ఒకవైపు చైనాను దెబ్బ కొట్టడానికి పనికొచ్చింది, ఇండియాలో ప్రొడక్షను, ఆటో స్పేర్ పార్ట్సు మరియు ఎక్స్పోర్ట్సు పెట్టుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో చూసారుగా, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.